మనకంటే సీనియర్స్ అయిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అంటే హీరో కృష్ణకు ఎంతో గౌరవం. తనకంటే వీళ్ళు అనుభవంలోనూ వయసులోనూ పెద్దవారు కావడంతో ఆ గౌరవాన్ని కృష్ణ ఎప్పుడూ ఇచ్చేవారు. వారితో కలిసి సినిమాలు తీయడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకునేవారు. అంతేకాదు వారిద్దరితో సొంత సినిమాలు నిర్మించారు కూడా. అలాగే కాంతారావు అన్నా కూడా కృష్ణకు అభిమానమే. కాంతారావుతో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. నట ప్రపూర్ణ కాంతారావు, నటశేఖర కృష్ణ కలిసి నటించిన తొలి చిత్రం ఇద్దరు మనగాళ్ళు. ఈ సినిమాలో టార్జాన్ పాత్రను కృష్ణ పోషించారు. అలాగే కాంతారావు సొంత సినిమా ప్రేమ జీవుల్లో కూడా కృష్ణ ఒక హీరోగా నటించారు. మలయాళంలో హిట్ అయిన ఓ చిత్రం దీనికి ఆధారం. అక్కడ షీల, ప్రేమ్ నజీర్ నటించారు. తెలుగులో ఆ పాత్రలను కృష్ణ, రాజశ్రీ పోషించారు. ముత్తయ్య అనే పాత్రకు మలయాళంలో మంచి పేరు వచ్చింది. తెలుగులో ఆ పాత్రను తను పోషిస్తే తన కెరీర్కి ప్లస్ అవుతుందని కాంతారావు భావించారు. కానీ ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు. కానీ ఆ సినిమాలోని ఇది ఎన్నడు వీడని కౌగిలి అనే పాట మాత్రం సూపర్ హిట్ అయింది. 1960ల చివరికి వచ్చేసరికి కాంతారావుకు వృత్తిపరంగా పోటీ ఎక్కువైంది. యువతరం హీరోల నుంచి వచ్చే పోటీని తట్టుకొని నిలబడాలంటే సొంత సినిమాలే బెటర్ అనుకున్నారు కాంతారావు. అందుకే 1969లో తన భార్య పేరిట హేమా ఫిలిమ్స్ సంస్థను నెలకొల్పి తొలిసారిగా సప్తస్వరాలు చిత్రాన్ని నిర్మించారు. వేదాంతం రాఘవయ్య ఈ చిత్రానికి దర్శకుడు. పౌరాణిక పాత్రలు కలిగిన జానపద చిత్రం ఇది. ఇందులో గంధర్వుడిగా, అతడే శాపగ్రస్తుడై భూమి మీద జన్మించే సారంగగా కాంతారావు నటించారు. రాజశ్రీ కథానాయిక, సరస్వతీదేవిగా విజయనందన్ నటించారు. ఇందులో మాంత్రికుడు అభేరి పాత్రకు మొదట రాజనాలను అనుకున్నారు. కాంతారావు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు కూడా. అయితే ఇప్పుడు ముహూర్తం బాగాలేదు, కథ వినను అని స్క్రిప్టు ఫైల్ కింద పడేశారు రాజనాల. ఆయన ప్రవర్తనకు నొచ్చుకున్న కాంతారావు దర్శకుడు సూచనపై కైకాల సత్యనారాయణని ఆ పాత్రకు ఎంపిక చేశారు. తొలి సినిమా కనుకనే బాగానే ఖర్చు పెట్టారు కాంతారావు. సినిమా చూడకుండా హిట్ అనే ధీమాతో ఉన్నారు. అయితే రిలీజ్ దగ్గర పడేసరికి పరిస్థితులు మారిపోయాయి. సరిగ్గా అప్పుడే తెలంగాణ ఉద్యమం మొదలైంది. తెలంగాణకు చెందిన చెన్నారెడ్డి, ఆంధ్ర నాయకుడు కాసు బ్రహ్మానందరెడ్డి కత్తులు దూసుకుంటున్న సమయం అది. మాటలతో మంట పుట్టిస్తున్న వేళ అది. తెలంగాణ అంతటా అల్లర్లు, జిల్లాలన్నీ ఉద్యమ స్ఫూర్తితో ఊగిపోతున్నాయి. రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని కాంతారావు తనకు తెలియకుండానే ఇందులో ఇరుక్కుపోయారు. ఇదిలా ఉంటే చిత్ర పరిశ్రమ నుంచి మరో పోటీ ఎదురైంది. నిర్మాత ఎస్ భావనారాయణ కాంతారావుకు సన్నిహితుడే, ఆయనతో సినిమాలు తీసిన వాడే. అయితే వ్యాపారం వేరు, స్నేహం వేరు అని నిరూపిస్తూ లవిన్ ఆంధ్ర చిత్రం తీసి సప్తస్వరాలు చిత్రానికి పోటీగా విడుదల చేశారు. మలయాళంలో హిట్ అయిన లవిన్ కేరళ చిత్రం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో కృష్ణ, విజయ నిర్మల జంటగా నటించారు. కన్నడ దర్శకుడు రవికి ఇదే తొలి సినిమా. సప్తస్వరాలు, లవిన్ ఆంధ్ర చిత్రాలు రెండూ ఒకే రోజున విడుదలయ్యాయి. సినిమాలకు పోటీ కామనే. కానీ ఈ రెండు చిత్రాల మధ్య పోటీ మాత్రం రాజకీయ రంగు పులుముకుంది. ఎలాగంటే కాంతారావు తెలంగాణ హీరో, కృష్ణ ఆంధ్ర హీరో. తెలంగాణ హీరో నటించిన సినిమా చూస్తారా లేక ఆంధ్ర హీరో నటించిన సినిమా చూస్తారా అనే ప్రచారం మొదలైంది. తెలంగాణలో ఆనాడు ఉన్న పరిస్థితుల కారణంగా నైట్ షోలు రద్దు చేశారు. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఏకంగా నెల రోజులు. దాంతో తెలంగాణలో సప్తస్వరాలు చిత్రం కిల్ అయింది. తెలంగాణ హీరో అనే ప్రచారం కారణంగా ఆంధ్రలో కాంతారావు సినిమా చూడటానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో రెండు చోట్ల దెబ్బ తగిలి 600,000 నష్టపోయారు కాంతారావు. హీరో కృష్ణ నటించిన లవిన్ ఆంధ్ర మాత్రం బాగా ఆడింది. ఇలా తనకు తెలియకుండానే కాంతారావుని దెబ్బతీశారు కృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.